నమస్తే, నేను మీ నీలకంఠ. వారాహి అమ్మవారు ఉన్నారని అందరికి తెలుసు, కానీ ఆ దేవత గురించి, వారాహి అమ్మవారి దీక్ష గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఏడాది వారాహి యాత్రలో భాగంగా వారాహి దీక్ష చేశారు. అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వారాహి దీక్ష గురించి చాలా మందికి తెలిసింది. ఇక పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలన్న పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలో మరోమారు పవన్ వారాహి అమ్మవారి దీక్షను స్వీకరించారు. జూన్ 25 నుంచి 11 రోజుల పాటు ఆయన దీక్షలో ఉంటారు. ఈ దీక్షలో భాగంగా పవన్ కేవలం పాలు, గుడ్లు, ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు. మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకల్లో ఒకరు వారాహి అమ్మవారు. అంధకాసురుడు, రక్తబీజుడు, శంభు విషుంభు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. అలాగే లలితా పరమేశ్వరి దేవిని సర్వసైన్య అధ్యక్షురాలు వారాహి అమ్మవారు అని కూడా చెప్తారు. అమ్మవారి రూపంలో వారాహి ముఖంతో 8 చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింహం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్లు పురాణాల్లో తెలిపారు. వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి. శత్రుభయం ఉండకూడదు అని అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి జీవితంలో భయం ఉండకూడదు అని, ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవాలని, జీవితంలో స్థిరత్వం రావాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారి ఆరాధనలో అరిషద్వర్గాలు అంటే కామ, క్రోధ, మద, మోహ మాత్సర్యాల నుంచి మన మనసుని అధీనంలో ఉంచుకోవచ్చు. ఇందుకోసమే దీక్షను కూడా స్వీకరిస్తారు.